guys, welcome back to my channel. Nen Monka me chustunaru Monka Pavan Kumar and ee roju video DIYs gurinchi. Generally manam YouTube lo chala 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 DIYs chustuntam vaatiki millions lo views untai. But generally what topics vachesi okasari cream raskunte idedo DIY chesthe fair ga aipotaru, mee skin mundla kaakunda maaripothundi, meeru ee DIY chesthe mee lips pink ga aipothayi and idedo DIY chesthe mee open pores permanent ga close aipothayi, ilantivi meer chustune untaru kaakapothe vitla enta nijam undi ani nenu meeku iroju cheppalanukuntunnanu. And let's get into the video. Nenu cheppalanukunna first topic vachesi fairness DIYs gurinchi. Paste, bleaching powder, eno, ila yedi padithe adi teesi kalipi mohaniki raseste ventane white coat chestaru ani meeku chaala DIYs lo chupistaru. Adi ela sadhyamavutundo naaku teliyadu. Mundu oka color tarvata oka color chupichi edo chesi edo try chestaru camera settings lo vaatlo. Okati artham chesukondi, meeru ee DIY chesina em chesina meeku actually ga color kanipistadu ventane. ఎందుకంటే అది మీ సన్ ట్యాన్ ని టెంపరరీగా రిమూవ్ చేస్తుంది, కాబట్టి మీకు ఒక లేయర్ ఆఫ్ ఫెయిర్నెస్ మీ ఫేస్ పైన కనిపిస్తుంది. యాక్చువల్గా మీ కలర్ వచ్చేసి ఇదన్నమాట, దీన్ని బర్త్ కలర్ అంటారు. మీ యాక్చువల్ కలర్ ఇది, ఎవరికైనా ఈ ప్లేస్లో ఉన్న కలర్ మీ యాక్చువల్ కలర్ అన్నమాట. ఆ తర్వాత మీరు పుట్టినప్పుడు ఉన్న కలర్ ఇది. తర్వాత మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీరు వాడే క్రీమ్స్ వల్ల కానీ మీ స్కిన్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కానీ సన్ డ్యామేజ్ వల్ల కానీ ఈ సన్ టాన్ అయిపోవడం వల్ల కానీ వాటర్ సెట్ కాకుండా ఇలా చాలా చాలా రీజన్స్ వల్ల మీ స్కిన్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. దాన్ని మీరు ఏ డిఐవై చేసినా ఏం చేసినా ఎంత చేసినా ఈ కలర్ వర్క్ కూడా తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే అది పాసిబుల్ కాదు, మీ స్కిన్ లేయర్స్ లోపల నుంచి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. మహా అయితే మీరు ఏం చేయగలుగుతారు, మీ స్కిన్లో ఉన్న సన్ టాన్ అనే దాన్ని ఒక లేయర్ లేదా రెండు లేయర్స్ తగ్గించగలుగుతారు. కానీ డిఐవైస్ వల్ల పర్మనెంట్గా వైట్ అయిపోవడం అనేది జరగదు, అలాంటిది ఉండదు కూడా. అండ్ మీ బర్త్ కలర్కి మించి వైట్ ఫెయిర్నెస్ అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇలాంటి వాటిని నమ్మకండి. నేను ఏ రోజు అందుకే ఫెయిర్నెస్ గురించి ఏ డిఐవై చేయలేదు, నాకు ఫెయిర్నెస్ అవసరం లేదు, ఒక కాన్సెప్ట్ ఇష్టం లేదు. ఇంకొకటి అది నిజం కాదు. ఒక శనగపిండి పసుపు లాంటివి పూసేసి మీ సంతాన్ తగ్గచ్చు, మీ స్కిన్ టోన్ మారిపోదు. అండ్ మార్చుకోవాలనుకో ట్రై చేయకండి. ఎవరు ఎలా ఉన్నా అది దేవుడిచ్చిన గిఫ్ట్ యాక్చువల్గా, హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి. అంతేగాని దీనికోసం ఏదేదో చేసేయాలి, ఏవో క్రీమ్స్ రాసుకోవాలని, క్రీమ్స్ రాసుకున్న దానివల్ల కూడా మీ కలర్ మారిపోతుంది అనేది నిజం కాదు. మీ సంతాన్ తగ్గించచ్చు అది. కొన్ని క్రీమ్స్ వాటిలో చాలా బ్లీచింగ్ ఏజెంట్స్, చాలా కెమికల్స్ ఉంటాయి, కాబట్టి టెంపరరీగా మీ కలర్ మారుతుంది, అది కూడా పర్మనెంట్ కాదు. అండ్ దానికి మించి ఫెయిర్నెస్ అయితే రాదు. ఒక టోన్ మారచ్చు మీ స్కిన్, అంతేగాని అంతకు మించి మారదు. సెకండ్ టాపిక్ వచ్చేసి పింక్ లిప్స్ గురించి. మీరు ఈ డిఐవై చేస్తే ఇదేదో చేసేస్తే మీ లిప్స్ పింక్ అయిపోతాయి, పర్మనెంట్గా మీ లిప్స్ కలర్ మారిపోతుంది అని మీరు చాలా డిఐవైస్ మళ్ళీ చూసుంటారు. ఇది కూడా అంతే. మీరు పుట్టినప్పుడు మీ లిప్స్ ఏ కలర్లో ఉంటాయో న్యాచురల్గా పింక్గా ఉంటే ఏ ఏజ్ ఉన్న పింక్ లిప్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అవి వాళ్ళ ఒరిజినల్ లిప్స్ అన్నమాట. ఇప్పుడు నా లిప్స్లో కూడా పైన బ్రౌన్గా కింద పింక్గా ట్యాన్ ఉన్న లిప్స్ ఉన్నాయి. వాటిని మార్చాలని మనం ట్రై చేసినా అది కుదరదు. మీరు డిఐవైస్లో చూసుంటారు కలర్ మారిపోవడం, దట్స్ జస్ట్ ఫూలిష్నెస్. డైరెక్ట్గా మీకు ఆ డీపీ ఇది ఏమంటారు దాన్ని మర్చిపోయాను, థమ్నైల్, యా ఆ థమ్నైల్ చూసిన వెంటనే మీకు ఒకటి అర్థం కావాలి, ఆ పక్క లిప్స్టిక్ లేదు ఈ పక్క లిప్స్టిక్ ఉందని. అలా లిప్స్ కలర్ మార్చడం కూడా కుదరదు. మీ లిప్స్ కూడా మీ ఫేస్ లాగే ట్యాన్ అవుతాయి అండ్ కలర్ మారుతాయి. వాటిని కూడా మీరు యాజ్ యూజువల్గా మార్చలేరు. ఓపెన్ పోర్స్, యాక్చువల్లీ మన స్కిన్ బ్రీత్ చేయడానికి లోపల నుంచి స్వెట్ని ఆయిల్స్ని బయటకు రిలీజ్ చేయడానికి మన ఫేస్లో పోర్స్ ఉంటాయి. అవి మనమున్న రీజియన్ని బట్టి పెద్దగా చిన్నగా, మన స్కిన్ కండిషన్ని బట్టి సైజెస్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు. జనరలీ స్కిన్లో పోర్స్ అయితే అందరికీ ఉంటాయి, ఉండాలి కూడా. మీ స్కిన్ ఎక్కడి నుంచి బ్రీత్ చేస్తుంది, పోర్స్ లేకపోతే పోర్స్ ఉండాలి మీ ఫేస్లో. కాకపోతే కొంతమందికి లార్జ్ పోర్స్ ఉంటాయి కొన్ని స్కిన్ కండిషన్స్ వల్ల, వాటిని టెంపరరీగా సైజ్ తగ్గించచ్చు ఐస్ క్యూబ్స్ రాయడం, ఏమైనా చిన్న డిఐవైస్ చేయడం వల్ల.
టెంపరరీగా సైజ్ తగ్గుతాయి, మళ్ళీ అవి నార్మల్ సైజ్కే వచ్చేస్తాయి. అంతేగాని మీరు ఏ డిఐవై చేసినా ఓపెన్ పోర్స్ అనేవి పోవు. పోర్స్ పోవాలి అనుకోకండి, పోర్స్ అనేవి ఉండాలి మన ఫేస్లో, అట్లీస్ట్ మన స్కిన్ బ్రీచ్ చేయాలి కాబట్టి. ఇవి చాలా చిన్న విషయాలు, ఎవరు వీటిని చెప్పరు, ఎందుకంటే వీడియోస్ చేస్తారు, వ్యూస్ వస్తాయి, వ్యూస్ మిలియన్స్లో వస్తే బాగా సంపాదించవచ్చు అనే దీంతో ఎవరు ఈ విషయాలు చెప్పరు. కానీ స్కిన్లో పోర్స్ ఉండాలి, స్కిన్లో సంటాన్ పోతుంది కానీ ఫేర్నెస్ రాదు. లిప్స్ కలర్ న్యాచురల్గా ఉండే కలరే కానీ వేరే ఏం చేసినా ఇంకో కలర్ రాదు. అండ్ స్మోక్ చేయడం వల్ల, డ్రింక్ చేయడం వల్ల, ఇలాంటి కేసెస్లో ఎవరికైనా లిప్స్ కలర్ మారుంటే వాళ్ళు ముందు దాపేసి ఆ తర్వాత ఏమైనా డిఐవైస్ చేస్తే కలర్ కొంచెం తగ్గచ్చు, కానీ పర్మనెంట్గా ఒకసారి మారిపోయిన కలర్ మళ్ళీ మారదు. ఇవన్నీ జనాలు ట్రిక్స్గా వాడుతున్నారనమాట వీడియోస్ చేసుకోవడానికి, వ్యూస్ తెచ్చుకోవడానికి. నేను ఎవరిని కమెంట్ చేయట్లేదు, ఇలాంటి వీడియోస్ నేను తెలుగులో ఎక్కువ చూడలేదు కానీ హిందీలో ఇంగ్లీష్లో బాగా చూశాను. అంటే ఇండియన్ యూట్యూబర్సే ఇలాంటి వీడియోస్ చేయడం చాలా చూశాను, కోల్గేట్తో, ఫేర్ అండ్ లవ్లీతో, బ్లీచింగ్తో, ఈ బేకింగ్ సోడాతో, తెలీదు ఈనోతో. ఇవన్నీ మీ స్కిన్ పైన వాడితే మీ స్కిన్ ఏమవుతుందో తెలుసా మీకు అసలు? ఇవేవి తెలుసుకోకుండా జనాలు గుడ్డిగా డిఐవైస్ ట్రై చేస్తున్నారు, చేయకండి. ఏదన్నా ఒక విషయం గురించి రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి. మీరు ఒక వీడియో చూస్తే నాదైనా పర్లేదు, ఇది నిజమా కాదా, ఇది స్కిన్ పైన వాడచ్చా వాడకూడదు అని గూగుల్లో సెర్చ్ చేయండి, తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత యూజ్ చేయండి, ఎవరో ఏదో చెప్పేసి గుడ్డిగా ఫాలో అవ్వకండి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ మీ, ఫాలో అవ్వకండి. అదనమాట వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.